రెగ్యులర్గా చేస్తున్న ఒక 10 మంది లోపు మనుషుల్ని నేను. నా కొడుకు బన్నీని అనే ధైర్యం వచ్చిందా, నా సత్తా చూపిస్తా అంటూ మెగా ఫ్యామిలీపై షాకింగ్ కామెంట్స్ చేస్తారట అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఏ రోజైతే నంద్యాల వెళ్ళి తన ఫ్రెండ్కి సపోర్ట్ చేశారో అదే రోజు పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేశాడు అల్లు అరవింద్. అంటే ఇద్దరు మాట్లాడుకొని చేశారా లేకపోతే నిజంగా తెలీదా? అయితే ఇటువంటి సందర్భంలో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీపై వైపు చాలాసార్లు ఉంటారు. అంతేకాకుండా ఎంతైనా తన చెల్లెల్ని ఇచ్చినటువంటి కుటుంబం కదా, అంత దూరంగా రాలేడు. కానీ అల్లు అర్జున్కి మాత్రం ఎందుకో తన ఇండివిజువాలిటీకి ఈ మధ్య బాగా ఎక్కువైనట్టు అనిపిస్తోంది. ఆ ఇండివిజువాలిటీ కోసమే పవన్ కళ్యాణ్కి దూరంగా ఆయనైతే ఉంటున్నారు. ఎందుకంటే ప్రతి చోట పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలని ఫ్యాన్స్ చేయడం, అది ఆయనకి కోపం తేవడం, ఇప్పుడు ఏకంగా ఆయన ఐకానిక్ స్టార్గా మారడంతో చాలా ఇబ్బంది అయిపోయింది. సో అందుకే ఇప్పుడు మెగా ఫ్యామిలీ కూడా బన్నీని చాలా విషయాలు పక్కన పెట్టేసింది, ప్రతి ఒక్క విషయం. అయితే ఇప్పుడు ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భంలోనూ, అలాగే కౌంటింగ్ జరిగినటువంటి రోజున అందరూ కలిసి ఎంజాయ్ చేస్తుంటే అల్లు అరవింద్ కూడా రాలేదు. అయితే తన కొడుకుని ఇంత విమక్షంగా చూడడం అల్లు అరవింద్కి కూడా గిట్టలేదు కాపోలు. అందుకే అల్లు అరవింద్ కూడా తన కొడుకుని ఇలా అందరూ కూడా బహిష్కరించడం ఏమాత్రం బాగోలేదని, అందుకు తను కూడా వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య బాంధం ఈనాటిది కాదు, అలాంటిది ఇప్పుడు త్వరలోనే ఈ స్థాయికి వచ్చిందంటే అదంతా కూడా ఒకరి వల్లనే అంటూ చెప్పినట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం బన్నీ విషయంలో అల్లు అరవింద్ కూడా మెగా ఫ్యామిలీపై గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తోంది.